హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు ఇండియన్ పాలిటీ దీనిలో మనం సుప్రీంకోర్టు అధికారాలు అనే టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రసిద్ధ వ్యాజ్యాల్లో ఆస్తి హక్కుతో సంబంధం లేనిది ఏమిటి? ఆన్సర్, ఏకే గోపాలన్ వర్సెస్ కేరళ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, కింది రాజ్యాంగ పరిహారాల్లో దేనికి ఆజ్ఞ అని అర్థం? రాజ్యాంగ పరిహారాల్లో దేనికి ఆజ్ఞ అని అర్థం? ఆన్సర్, మాండమస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైందా లేదా అని విచారించడానికి ప్రభుత్వం అమలు చేసేటటువంటి న్యాయబద్ధమైన పరిహారం ఏది? ఆన్సర్, హెబియస్ కార్పస్. ఒక వ్యక్తి నిర్బంధం అనేది చట్టబద్ధమైందా లేదా అని వివరించడానికి ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం ఏంటంటే హెబియస్ కార్పస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంపై చివరి వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి ఉంది? భారత రాజ్యాంగంపై చివరి వ్యాఖ్య చేసే అధికారం అనేది సుప్రీంకోర్టుకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు? ఆన్సర్, ఆర్టికల్ 32 కింద. నెక్స్ట్ క్వశ్చన్, కోవారెంటో అంటే ఏమిటి? కోవారెంటో అంటే ఏంటంటే అధికార పృచ్ఛ. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ ప్రధాన న్యాయశాఖాధికారి ఎవరు? భారత ప్రభుత్వ ప్రధాన న్యాయశాఖాధికారి ఎవరంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, రూల్ ఆఫ్ లా అంటే ఏమిటి? రూల్ ఆఫ్ లా అంటే ఏమిటి అంటే న్యాయబద్ధత అంటే ఏమిటన్నమాట. ఆన్సర్, చట్టం ముందు అందరూ సమానులే, దీన్నే రూల్ ఆఫ్ లా లేదా న్యాయబద్ధత అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడానికి కావలసినటువంటి అర్హత ఏమిటి? ఆన్సర్, హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా లేదా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. ఓకే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడానికి ఉండాల్సినటువంటి అర్హత ఏంటంటే హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా లేదా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ సుప్రీంకోర్టు జడ్జి పదవి విరమణ వయసు ఎంత? ఆన్సర్, 65 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏ అధికారణం సుప్రీంకోర్టుకు తాను ఇచ్చిన తీర్పును లేదా ఉత్తర్వును సమీక్షించే అధికారాన్ని ఇస్తుంది? అది ఏ అధికరణం? ఆన్సర్, 137వ అధికరణం. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు సమావేశాలు న్యూఢిల్లీలో జరుగుతాయి కానీ ఇతర ప్రదేశాల్లో జరగాలంటే? ఇతర ప్రదేశాలలో జరగాలంటే రాష్ట్రపతి ఆమోదించాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మేము ఆదేశిస్తున్నాం అనే అర్థాన్ని ఇచ్చేది ఏమిటి? మేము ఆదేశిస్తున్నాం అనే అర్థాన్ని ఇచ్చేది ఏంటంటే
మాండమస్. నెక్స్ట్ క్వశ్చన్, పని నిలుపుదల కోసం ఉద్దేశించినటువంటి రిట్ ఏది? పని నిలుపుదల కోసం ఉద్దేశించిన రిట్ సెర్షియోరరీ అనే రిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అధికారి న్యాయ బాధ్యతల నిర్వహణకు కోర్టులు జారీ చేసేటటువంటి రిట్ ఏమిటి? ఆన్సర్ మాండమస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ పీనల్ కోడ్ను ఎప్పుడు రూపొందించారు? ఇండియన్ పీనల్ కోడ్ను ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్ 1860 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి అందుబాటులో లేనప్పుడు ఆ పదవి బాధ్యతలను ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అంటే తొలిసారిగా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ మహమ్మద్ హిదయతుల్లా. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సుకు సంబంధించి కింది వాటిలో వాస్తవం కానిది ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు. సెకండ్ ఆప్షన్, హైకోర్టు న్యాయమూర్తులకు 62 సంవత్సరాలు. థర్డ్ ఆప్షన్, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 సంవత్సరాలు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు హైకోర్టు న్యాయమూర్తులకు పదవీ విరమణ వయసులో తేడాలు ఉన్నాయి. ఓకే, వీటన్నింటిలో కూడా న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుకు సంబంధించి కింది వాటిలో వాస్తవం కానిది, అంటే తప్పుగా ఉన్నటువంటిది ఏంటంటే థర్డ్ ఆప్షన్, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 సంవత్సరాలు అనేది వాస్తవం కానిది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ న్యాయస్థానాల్లో రిట్లను జారీ చేసే అధికార పరిధి ఏ కోర్టుకు ఉంది? ఆన్సర్ సుప్రీంకోర్టు హైకోర్టులకు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మాండమస్ రిట్ ఎవరి విషయంలో గ్యారంటీ ఇవ్వలేదు? ఆన్సర్ రాష్ట్రపతి, గవర్నర్ వీరి యొక్క విషయంలో గ్యారంటీ ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు సలహా రాష్ట్రపతి మినహా ఇతర దిగువ న్యాయస్థానాలను బద్దులను చేస్తుంది. ఓకే, భారత సుప్రీంకోర్టు సలహా అనేది రాష్ట్రపతి మినహా ఇతర దిగువ న్యాయస్థానాలను బద్దులను చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు ఒక చట్టానికి లేదా వాస్తవానికి సంబంధించి భారత రాష్ట్రపతి కింది ఏ ప్రాతిపదికన సలహా ఇస్తుంది? ఆన్సర్ రాష్ట్రపతి కోరితేనే సలహాను ఇస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఎపిస్టోలరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏమిటి? ఎపిస్టోలరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే, పిటిషన్ లేకుండా సుమోటో పద్ధతిలో చర్య తీసుకునేటటువంటి అధికారం, దీన్ని ఎపిస్టోలరీ జ్యూరిస్డిక్షన్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు రాష్ట్రపతికి
సుప్రీంకోర్టు రాష్ట్రపతికి కింది ఏ సందర్భాలలో సలహా ఇస్తుంది? ఆన్సర్, రాష్ట్రపతి కోరినప్పుడు సలహాను ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు సలహాపూర్వక అధికార పరిధికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. సుప్రీంకోర్టు సలహాపూర్వక అధికార పరిధికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. దీనిలో భారత రాష్ట్రపతి వాస్తవ శాసనానికి సంబంధించి సుప్రీంకోర్టును సలహా కోరవచ్చు. నెక్స్ట్ ఆప్షన్, సుప్రీంకోర్టు వాస్తవ అధికార పరిధి నుంచి మినహాయించిన రాజ్యాంగ పూర్వ ఒప్పందాల వల్ల తలెత్తినటువంటి వివాదాల గురించి కూడా రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు. ఇవి రెండు కూడా సరైనటువంటివి. దీని ఆన్సర్ ఆప్షన్ 1, A1 ఇక B1. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఏ విధంగా పెంచవచ్చు? ఆన్సర్, పార్లమెంటు చట్టంతో పెంచవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సివిల్ విషయాలలో కోర్టుల నుంచి వచ్చేటటువంటి అప్పీళ్లపై విచారించే సుప్రీంకోర్టు అప్పీలేట్ అధికారం దేనికి సంబంధించిందై ఉండాలి? ఓకే, దీన్ని మళ్ళీ చెప్తున్నాను. సివిల్ విషయాలలో హైకోర్టుల నుంచి వచ్చే అప్పీళ్లపై విచారించేటటువంటి సుప్రీంకోర్టు అప్పీలేట్ అధికారం అనేది దేనికి సంబంధించిందై ఉండాలి? ఆన్సర్, చట్టానికి సంబంధించినటువంటి క్లిష్ట ప్రశ్నలకు సంబంధించి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ ఏంటంటే కింది వాటిని జతపరచండి. కింది వాటిని జతపరచడం, దీనిలో ఫస్ట్ రాష్ట్రపతి రాజ్యాంగం చట్టాన్ని పరిరక్షించడం. రాష్ట్రపతి వీరు రాజ్యాంగం ఇంకా చట్టాన్ని పరిరక్షించడం. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వీరు రాజ్యాంగంపై నమ్మకముండి బద్దులై ఉండటం. నెక్స్ట్ వన్, పార్లమెంటు సభ్యులు వీరు విశ్వాసంగా విధులను నిర్వహించడం. నెక్స్ట్, కేంద్ర మంత్రి వీరు సమాచారాన్ని రహస్యంగా ఉంచటం. ఇవన్నీ కూడా సరిగా జతపరచడం జరిగింది. దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసేటటువంటి నిషేధ ఆదేశం ఏది? సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసేటటువంటి నిషేధ ఆదేశం ఏంటంటే, కేసు విషయంలో ముందుకు సాగడం నుంచి క్వాజీ జ్యుడిషియల్ సంస్థను నిషేధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు రిట్ జారీ చేయడం ద్వారా ప్రతివాది తానుంటున్నటువంటి పదవికి లేదా తాను చెల్లిస్తున్నటువంటి ప్రత్యేక అధికారానికి అర్హుడు కాదని తెలిపేటటువంటి రిట్ను ఏమంటారు? ఆన్సర్, కో వారెంటో అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే సుప్రీంకోర్టు అధికారం ఏ పరిధి కిందికి వస్తుంది? ఆన్సర్, ప్రాథమిక అధికార పరిధి కిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నేరుగా భారత సుప్రీంకోర్టు అప్పీలేట్ అధికార పరిధికి సంబంధించింది ఏది? ఆన్సర్, సివిల్ క్రిమినల్ రాజ్యాంగపరమైన కేసుల్లో చేసినటువంటి అప్పీళ్లు.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సుప్రీంకోర్టు సలహా పరిధికి సంబంధించి సరైనటువంటిది ఏమిటి? సుప్రీంకోర్టు సలహా పరిధికి సంబంధించి సరైనటువంటిది ఏమిటి? ఆన్సర్, సుప్రీంకోర్టు పంపిన ఏ ఆదేశం మీదైనా ఆ కోర్టు పూర్తి బెంచ్ తీర్పు ఇస్తుంది. నెక్స్ట్ ఆప్షన్, సుప్రీంకోర్టు సలహా పరిధిలోని అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, బి ఆప్షన్ ఇంకా సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది సుప్రీంకోర్టు హైకోర్టుల పరిధిలోకి వస్తుంది? సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టుల పరిధిలోకి ఏమొస్తుందంటే ప్రాథమిక హక్కుల వివాదం అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తాడు. ఓకే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.